మానవత రాయ్ గారు ఇప్పుడు అనుకున్న నాయకుడు నాయకుడు కావాలన్నారు కొంత రాష్ట్రవ్యాప్తంగా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఉన్నారు అందులో ముఖ్యంగా యూత్ ఉన్నారు చాలా మంది చూస్తే ఈ రోజు బలమైన నాయకుడు అనుకుంటున్నారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముందు ఎలాంటి వ్యూహాల తోటి ముందు పోతున్నాడు స్ట్రాటజీలు ఇప్పటి నుంచి స్టార్ట్ అయినాయా ఎట్లా కొట్టుకుంటూ పోతారు హుజూరాబాద్ ఎలక్షన్ లో ఫస్ట్ ఉన్నది హుజూరాబాద్ ఎలా ఉనికి చాటతారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గుడ్డెద్దు చేలోబడినట్టు మేసినట్టు ఉండదు పక్కా ప్రణాళికాబద్ధంగా దార్శనికతతో ఉంటది అంటే ముందు చూపుతో ఉంటది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న లింగోజీ కూడా ఎన్నిక ఎట్లా గెలిచింది అనుకున్నారు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కూడా ఏకమైనా సరే కాంగ్రెస్ ఎట్లా గెలిచింది దాని వెనక రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహం ఉన్నది ఏమే సార్ వ్యూహం అదే ఎట్లా అనేదాన్ని ఆ యొక్క ఆయన దరిపల్లి రాజశేఖర రెడ్డి గారిని 5 గంటలకు నిద్ర లేపిన దగ్గర నుంచి సాయంత్రం రాత్రి ప్రచారం చేసే వరకు కూడా ఒక పర్యవేక్షణ జరిగింది ఆయనకు ఒక మార్గనిర్దేశం చేయబడింది దాని వెనక రేవంత్ రెడ్డి గారికి అదృశ్యమైనటువంటి శక్తులు కొన్ని ఉంటాయి రేవంత్ రెడ్డి గారు అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీనే కాదు రేవంత్ రెడ్డి గారి వెనక ఆయన విజయం కోసం పనిచేసే అదృశ్య శక్తులు చాలా ఉంటాయి ఆ అదృశ్య శక్తులన్నీ కూడా ఆ అభ్యర్థి చుట్టూ ఉండి అతనికి ఏ ఇబ్బంది లేకుండా ఆయన్ని విజయపదాన్ని నడిపించడం జరిగింది బ్రహ్మాండంగా రెండు అధికారంలో ఉన్న పార్టీలు కాదని గెలవడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి మీరు అనొచ్చు మళ్ళా ఈ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో 53 స్థానాల్లో గెలవలేదు ఎందుకు గెలవలేదంటే రాజ్యం కుట్ర అనేది బల ఎవరైతే ప్రత్యర్థి బలంగా ఉన్నాడో అణచివేయడానికి జరుగుతుంది రేవంత్ రెడ్డి గారిని అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఖర్చు పెట్టలేడు అంత కానీ ఒక ధైర్యం మాత్రం ప్రజల్లో కల్పించగలడు ఒక భరోసా ఇవ్వగలడు సో ఫస్ట్ ఎఫెక్ట్ ఇప్పుడైతే హుజూరాబాద్ పైన హుజూరాబాద్ ఎందుకంటే ఈయన ఆధ్వర్యంలో జరగబోతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించబోతారు దాదాపు రేవంత్ రెడ్డి గారు ప్రభావం ఉంటుంది హుజూరాబాద్ లో అందుకే రెండు పార్టీలు కూడా ఇప్పుడు నీళ్లు నములుతున్నాయి ఇప్పటిదాకా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అయింది ఎందుకంటే ఈ పీఠం మీద నాయకుడు లేడు కాబట్టి వాళ్ళే నాయకులే గనపడుతున్నారు అంటే ఏమీ లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమైనట్టు ఇప్పుడు ఈ మహావృక్షం వచ్చి ఈ పీఠం మీద కూర్చుంది ఇక అవన్నీ ఆటలు చెల్లవు కాబట్టి వాళ్ళల్లో అంతర్మదనం మొదలైంది దాడి ప్రారంభించిన ఆల్రెడీ టీఆర్ అంటే ఇంతకాలం నోరు అనేది మంచిదైతే ఊరు మంచిదని ఎందుకన్నంటే నోటితో నాయకుడు చెప్తే ప్రజలు అర్థం చేసుకోవాలి అట్లాంటి నాయకత్వం కొంత కాంగ్రెస్లో తక్కువైంది కాబట్టి ఇప్పుడు మాట్లాడే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన మాటలకు ప్రజల్లో విలువ ఉన్నది ఇప్పుడు చూడండి ఇద్దరిని కూడా కట్టి బండకేసి బాత్తండి ఆయన వచ్చిన దగ్గర నుంచి దాడి చేస్తూనే ఉండు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈటల రాజేందరు కిషన్ రెడ్డి గారు ఫ్లైటు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ఎట్లొచ్చింది ఆ విమానం ఎవరిది అని చెప్పి ఒక ప్రశ్నలు సంధిస్తాడు అర్థమైపోతుంది జనానికి కూడా కాబట్టి వ్యూహంతో ప్రణాళికల బద్ధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తాడు ఏదన్నా ఉంటే రేపు ఒక నెల రోజుల క్రితం పని ఉందంటే ఇప్పుడే ప్రణాళిక దాన్ని ఏ విధంగా చేరుకోవాలి ఆ గమ్యం చేరుకోవాలనేది ఒక ఆయన కింద పనిచేసేటువంటి శక్తులు అంటే పార్టీ కార్యకర్తల వరకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అదనపు బలం చేకూరింది గతంలో ఆయన వ్యక్తిగత అనుచరులు ఆ వాళ్ళు ఆయనకి అదృశ్య శక్తులుగా ఉండి పనిచేసేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తోడయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సునాయాసంగా ఏ కాదు హుజూరాబాదే కాదు ఏదైనా కాదు హుజూరాబాద్ కాదు వచ్చే విజయం సాధిస్తారు జనరల్ ఎలక్షన్ లో కూడా విజయం సాధిస్తారా పక్కా ప్రణాళికతో పోతాం విజయం సాధిస్తే ముఖ్యమంత్రి మళ్ళీ రేవంత్ రెడ్డి ఎట్లా పోతది అంటే జనాలు అనుకుంటారు విజయం సాధిస్తే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరుండే అవకాశం ఉంది ముఖ్యమంత్రి గురించి ఇందాక కూడా చెప్పడం జరిగింది నేను రేవంత్ రెడ్డి గారు సరే ప్రజలైతే ఆయన పిసిసి కావాలని కోరుకున్నారు ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకోవచ్చు తప్పేమని ప్రజలు కోరుకుంటారు కానీ నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకోవాలి కదా ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇట్లనే నిన్న కాక మొన్న వచ్చిండ్రు రేవంత్ రెడ్డి ఆయన్ని పిసిసి ప్రెసిడెంట్ చేస్తారని కొంతమంది విమర్శించారు కానీ సోనియా గాంధీ గారు కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ళు ఎస్ నుంచి వచ్చినటువంటి సిద్ధరామయ్య గారిని మరి పాదయాత్ర చేయించి ఆయన అధికారంలో రాగలోనే అందరినీ కాదని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రా లేదా అంటే సమర్థత పిసిసి అధ్యక్ష నియామకాల్లో సోనియా గాంధీ గారు సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు కేరళలో కూడా సేమ్ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని సుధాకరన్ గారిని కాకపోతే ఆయన వయసు కొంచెం ఎక్కువ ఎక్కువైనప్పటికీ ఆయనకు ప్రజాదరణ ఉంది ప్రజాకర్షణ ఉన్నది సమర్థమైన నాయకుడు పినరాయి విజయని తిప్పి కొట్టగలిగే నాయకుడు ప్రత్యర్థి ఆ విధంగా చూసి అక్కడ ఆయనకి ఇచ్చిండ్రు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా విశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు అంటే ఈరోజు రాజకీయాలు ఒక రోడ్డు మీద చేయటమే కాదు వీధి పోరాటాలే కాదు సామాజిక మాధ్యమాల్లో కూడా పోరాటం చేయాలంటే సామాజిక మాధ్యమాల్లో కూడా విశేషమైనటువంటి అభిమానులు ఉండాలి అట్లాంటి విశేషమైన అభిమానులు
ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టిన చీమ చుట్టుకుమంటే రాష్ట్రం మొత్తం కూడా సోషల్ మీడియాలో మొత్తం కూడా ఆయనకి అన్యాయం జరిగితే ఊరుకోము అని కార్యకర్తలే కాకుండా అభిమానులు ఆయన గురించి పోస్టులు చేయడం కూడా చూసిర్రు. హైకమాండ్ ఇవన్నీ గమనిస్తుంది. నరేంద్ర మోడీ 2014లో అధికారంలో రావడానికి కారణమేంది? ఇవే కదా ట్విట్టరు ఈ ఫేస్బుక్ వీటిని బాగా వాడుకోవడం జరిగింది. ఆ వాడుకొని లేనిది ఉన్నట్టు అభూతకల్పనలు చేసింది. కానీ ఇక్కడ ఉన్నది ఉన్నది ఉన్నట్టు జరిగే లోపాలని సోషల్ మీడియాలో చూపిస్తాడు కాబట్టి అంటే వాళ్ళ అభిమానులు చూపిస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మరి అభిమానులు మెచ్చారు. సోనియా గాంధీ గారు వివరాలు సేకరించి ఆ యొక్క గూఢాచార వ్యవస్థల ద్వారా పార్టీ ఇంటెలిజెన్స్ ద్వారా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అని చెప్పి నియమించడం జరిగింది. అదేవిధంగా నేను అవకాశాలు పార్టీలో ముఖ్యమంత్రి అయితారంటే కావాలని కోరుకుంటాం. ఇంత కొట్లాడి కష్టపడి యుద్ధం చేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడికి ముఖ్యమంత్రి అయితేనే బాగా అని చెప్పి నాలాంటి కార్యకర్తలు రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. కానీ నిర్ణయం సోనియా గాంధీ గారు తీసుకోవాలి. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి చర్చ కాదు. ఇప్పుడు మా లక్ష్యం మా శత్రువులు మా పార్టీలో ఎవ్వరూ కూడా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు పార్టీలో రేవంత్ రెడ్డి గారికి పార్టీలో ఎవ్వరూ శత్రువులు లేరు. అంతా మిత్రులే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పెద్దన్ననే కుటుంబ సభ్యుడు అని చెప్పి మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు పెద్దన్న సరే అన్న అలిగిండు కోప్పడిండు తనకు రావాల్సిన అవకాశం తమ్ముడికి వచ్చిందని చెప్పి బాధలో ఉన్నాడు. ఆవేదనలో మాట్లాడుతుండే కానీ నిజంగా ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. ఇంకా ప్రేమ ఉంది. సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉన్నది. రాహుల్ గాంధీ గారి ప్రేమ ఉన్నది. అట్లే తమ్ముడి మీద కూడా ప్రేమ ఉంది. కానీ కొంత నాకు రాని అవకాశం ఆయనకు వచ్చింది అనేటువంటి ఆవేదనలో వారు మాట్లాడారే కానీ మనస్ఫూర్తిగా అయితే మాట్లాడలేదని మేము అనుకుంటున్నాం. ఇంకొక అంశం పెద్దన్న కోమటిరెడ్డి గారు అర్థం చేసుకోవాలి. సరే మీరు ఏదో అన్నారు మొత్తానికి సరే నష్టం జరిగితే జరిగిపోయింది. అందరం కూడా కలిసి పనిచేద్దాం. మన శత్రువు ఉమ్మడి శత్రువు మనకి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ. మనందరం కలిసి వాటి మీద వాళ్ళ మీద దాడి చేద్దాం. మన మీద మనం దాడి చేయొద్దని నేను